తెలుగు రాష్ట్రాల్లో బలం పెంచుకోవడంపై బీజేపీ హైకమాండ్ దృష్టి పెట్టిందా? ఇటు ఏపీ అటు తెలంగాణలో లాంగ్ టర్మ్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అడుగులు వేస్తోందా? ఇందుకోసం కీలక ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తోందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. ఇదే వ్యూహంతో తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురు రాజ్యసభకు పంపాలని భావిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో ఏం చేసినా ఒక లెక్క ఉంటుందంటారు. కమలనాథులు లాంగ్ టర్మ్ ను దృష్టిలో పెట్టుకునే చేస్తారన్న పేరు ఉంది. ఇదే స్ట్రాటజీతో అనేక రాష్ట్రాల్లో బీజేపీ ఎదిగిందంటే అతిశయోక్తి కాదు. ఏపీ తెలంగాణలో ఇదే స్ట్రాటజీతో ముందుకు వెళ్లేందుకు కమలనాథులు ప్రణాళికలు రచిస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికలే టార్గెట్గా మోదీ సర్కార్ ఫోకస్ పెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఎంపీ సీట్లు గెలిచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురు నేతలను రాజ్యసభకు పంపాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇందులో ఏపీ నుంచి ముద్రగడ పద్మనాభం, మెగాస్టార్ చిరంజీవి పేర్లు దాదాపు ఖరారైనట్టు సమాచారం. ఇటు తెలంగాణ నుంచి కూడా మందకృష్ణ మాదిగను రాజ్యసభకు పంపి కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం, మెగాస్టార్ చిరంజీవి ఇద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందినవారు. దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీని ఏలిన మెగాస్టార్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. 2008లో సామాజిక న్యాయం నినాదంతో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి తొలి ఎన్నికల్లోనే 18 సీట్లు గెలుచుకున్నారు చిరు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తన పార్టీని కాంగ్రెస్ తో విలీనం చేశారు. కాంగ్రెస్ తో విలీనం తర్వాత ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని పొందారు. కేంద్ర పర్యాటక మంత్రిగా స్వతంత్ర హోదాలో విధులు నిర్వర్తించారు. 2014 తర్వాత ఆయన యాక్టివ్ పాలిటిక్స్ కు దూరమయ్యారు. ఇటీవల చిరంజీవికి కేంద్రం దేశంలోనే 2 అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ ను ప్రకటించింది. ఇప్పుడు ఏకంగా రాజ్యసభకు నామినేట్ చేయాలని భావిస్తోంది. లోక్సభ ఎన్నికల ముందు చిరంజీవిని రాజ్యసభకు నామినేట్ చేస్తే కాపు ఓట్లతో పాటు ఆయన అభిమానులను తమవైపు తిప్పుకోవచ్చన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. ముద్రగడ పద్మనాభం ఏపీలో కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నేత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముద్రగడ పద్మనాభం మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ టీడీపీలలో పనిచేసిన ఆయన 2004 నుంచి ఏ పార్టీలోనూ చేరకుండా ఉన్నారు. 1994లో పద్మనాభం కాపుల కోసం నిరాహార దీక్ష చేశారు. 2016 జనవరి 31న తునిలో కాపు ఐక్య గర్జన సభ ద్వారా ప్రత్యక్ష ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో జరిగిన రైలు దగ్ధం ఘటన అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. కాపు సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా ఉన్న ముద్రగడను తమ పార్టీలకు చేర్చుకునేందుకు వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు బీజేపీ మరో అడుగు ముందుకేసింది. ఆయన్ను రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏపీలో కాపు కులానికి ఓట్ల పరంగా అతిపెద్ద జనాభా ఉంది. 2019 ఎన్నికల్లోనూ జగన్ విజయంలో కాపు ఓట్లు కీలక పాత్ర పోషించాయి. వైసీపీ 32 మంది కాపు అభ్యర్థులను నిలబెడితే అందులో 30 మంది అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. మంత్రివర్గంలోనూ కాపులకు అధిక ప్రాధాన్యమిచ్చారు జగన్. ఇలా కాపుల చుట్టే కొంతకాలంగా ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఈ కులాన్ని బలంగా చేసుకుంటే భవిష్యత్తులో ఏపీలో తమ పార్టీ ఎదుగుదలకు ఊతమవుతుందని బీజేపీ భావిస్తోంది. అటు తెలంగాణ నుంచి కూడా మందకృష్ణ మాదిగను రాజ్యసభకు పంపాలని భావిస్తోంది. అంతేకాదు ఆయనకు కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలని భావిస్తోంది. కొద్ది నెలల క్రితం హైదరాబాద్లో మాదిగల విశ్వరూప సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సభకు మందకృష్ణ మాదిగ సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమని ఇరువురు నేతలు ప్రకటించారు. ఇదే క్రమంలో ఇప్పుడు మందకృష్ణను రాజ్యసభకు పంపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తద్వారా దళిత ఓటర్లను తమవైపు తిప్పుకోవచ్చన్నది బీజేపీ వ్యూహంగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.